బీసీలోకి కాపులు. గత ఎన్నికల ముందు చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకునే ప్రయత్నం. నిన్న కేబినెట్, ఇవాళ అసెంబ్లీ ఆమోదం పొందారు. ఇప్పుడు ఆ బంతి కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రక్రియ సజావుగా సాగుతుందా? న్యాయపర చిక్కులతో పేపర్లకి పరిమితమవుతుందా? ఎవరైతే కాపులున్నారో, ఎవరైతే బలిజా ఒంటరి తెలగా వీళ్ళందరున్నారో, వీళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వీళ్ళకు కూడా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో పిఠాపురానికి వచ్చినప్పుడు ఆ రోజు నేను ఆలోచించాం. మొట్టమొదటిసారి అక్కడ నేను అనౌన్స్ చేశాను దిశ ఆ మాట ప్రకారమే. బీసీల జాబితాలోకి కాపులు, చారిత్రక బిల్లుకు ఆంధ్ర అసెంబ్లీ ఆమోదం. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు 5% కోట. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు చంద్రబాబు. కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందారు. వారికి 5% రిజర్వేషన్లు కల్పించారు. బీసీలకు ఇప్పుడున్న కోటాను ఏమాత్రం తగ్గించకుండా కాపుల కోసం కొత్తగా ఎఫ్ కేటగిరీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో బీసీలకు ఏమాత్రం నష్టం కలగదని చంద్రబాబు అభిప్రాయం. బీసీలకు ఎక్కడా అన్యాయం జరగకుండా, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ రోజు రిజర్వేషన్ తీసుకొస్తాను. ఆ రోజు కూడా నేను పెట్టాను దిశ, దాని పర్యవసానమే, దాని ప్రకారం ఈ రోజు వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. రాజకీయ రిజర్వేషన్స్ లేకుండా ఈ మూటల్లో చేయూతనిమ్మని చెప్పి చాలా స్పష్టంగా కోరారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పటికే ఉన్నారు, ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలా తగిన ప్రాతినిధ్యం ఇచ్చి పైకి తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి. ఏ బిల్లుకైనా అసెంబ్లీ ఆమోదం తెలిపితే అది గవర్నర్ దగ్గరకు వెళ్తుంది, ఆయన సంతకం చేస్తే చట్టం అవుతుంది. కాపు రిజర్వేషన్ల బిల్లు అలా కాదు, కేంద్రానికి వెళుతుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదు. కానీ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు లాంటి రాష్ట్రాలు 50+ అమలు చేస్తున్నాయి. అదే తరహాలో కాపులకు కోటా అమలు చేయించనేది చంద్రబాబు ప్రభుత్వ సంకల్పం. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేరిస్తే రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 50% రిజర్వేషన్స్ రీచ్ అయిన తర్వాత ఇది 50 కంటే ఎక్కువ రావాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ 9 అమెండ్ చేసి అదనంగా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడి నుంచి మనం రికమెండ్ చేస్తున్నాం, అది కూడా 50% పైన ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే మనం బిల్లు కూడా తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి గట్టిగా అందరం ప్రయత్నం చేసి తప్పకుండా దీన్ని చట్టంగా ఆమోదించే బాధ్యత అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి కట్టుబడున్నామని చెప్పి. మరి కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తుందా? ఫైల్పై కొర్రీలు పెట్టకుండా రాష్ట్రపతి సంతకం చేస్తారా? న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వవా? ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. కాపు రిజర్వేషన్లపై బీసీలో అనుమానాలున్నాయి. మా సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారో అనే భయాందోళన. ఇటు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే తప్ప కోటా అమలు కాదు. ఆ ప్రక్రియ సజావుగా సాగుతుందా? ఆంధ్రాలో కాపులకు 5% రిజర్వేషన్లు. కమిట్మెంట్ చాటుకున్న చంద్రబాబు అమలుకు అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు? బీసీల్లో సందేహాలకు సమాధానం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకటే చర్చ, కాపులకు బీసీ రిజర్వేషన్లు. ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. అయితే కాపు కోటా అమల్లో 2 కీలక అంశాలున్నాయి. ఒకటి బీసీల్లో సందేహాలు, రెండోది కేంద్రం నుంచి ఆమోదముద్ర. టీడీపీకి బీసీలు కంచుకోట, వారి మద్దతు లేకుంటే పార్టీయే లేదన్నది చంద్రబాబు మాట. గత ఎన్నికల్లో కాపులంతా సైకిల్కి సపోర్ట్ చేశారు, దాని ఫలితమే గోదావరి జిల్లాల్లో పసుపు పార్టీ ప్రభంజనం. ఇటు బీసీలకు అన్యాయం జరగకుండా అటు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి. అందుకోసమే ప్రభుత్వం బీసీఎఫ్ కేటగిరీని ఏర్పాటు చేసింది. అయితే విద్యా ఉద్యోగాల్లో కోటాకు బీసీల నుంచి అభ్యంతరాలు లేవు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వస్తారనేది వాళ్ల భయం. ఆర్థికంగా తమకంటే ముందున్న కాపులు రాజకీయ రిజర్వేషన్లను తన్నుకుపోతారని బీసీల ఆందోళన. ఈ విషయంలో వాళ్లను ప్రభుత్వం కన్విన్స్ చేయగలదా?
గతాన్ని పరిశీలిస్తే ముస్లిం మైనార్టీలను బీసీఈ కేటగిరీలో చేర్చడంతో కొన్ని చోట్ల వాళ్లు కూడా కోటా కింద పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీ అని ఉంటుంది కానీ సబ్ కేటగిరీలు ఉండవు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది ప్రశ్న. బీసీ కేటగిరీలో కాపులు పోటీ చేస్తే అది బీసీ వర్గాలకు తీరని నష్టమే అవుతుంది. దీన్ని చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలను బీసీ జాబితాలో కలిపారు. జీవోలు ఏముంది, క్లియర్ గా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మాత్రమే రిజర్వేషన్ అని జీవోలో ఉంది. కానీ కొందరు ముస్లిం సోదరులు హైకోర్టుకు పోయి మిమ్మల్ని బీసీ జాబితాలో కలిపారు, మాకు అడ్డి వర్తింపజేయాలంటే హైకోర్టు కూడా అదే తీర్పు చెప్పింది. బీసీ కోటా కింద వచ్చే జిల్లా పరిషత్తులు, జడ్పీటీసీలు, మండల పరిషత్తులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్ల కార్కెళ్ళి వాళ్ళే మొత్తం కాపులకి పోతే బీసీ జాబితాలో ఉన్న ఏ ఒక్క కులానికి కూడా ఏ ఒక్క పోస్టు రాదు. రెండోది రాజ్యాంగ సవరణ, అదంతా ఈజీగా సాగిపోతుందా? ఎందుకంటే రిజర్వేషన్ల తేనె తుట్టెను కదిపేందుకు ఏ ప్రభుత్వం సాహసించదు. ఇప్పటికే ఉత్తరాదిన జాట్లు, గుజరాత్ లో పటేళ్లు కోటా కోసం కొట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ డిమాండ్లున్నాయి. ముస్లింలకు కోటా కోసం రాజ్యాంగ సవరణ కోరుతున్న పరిస్థితి ఉంది. పైగా మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు. అలాగని చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించలేం. కానీ ఆయా వర్గాల్లో నెలకొన్న సందేహాలకు ఎలా సమాధానం ఇవ్వగలరనేదే ఇప్పుడు కీలకం. చంద్రబాబు పాచిక పారింది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అటు జగన్ పాదయాత్రకు చెక్ పెడుతూ కాపు రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేశారు ఆయన. ఇటు కోస్తాలో అటు రాయలసీమలో పార్టీ పంట పండించే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఇయర్ లోకి హుషారుగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. 2014లో గోదావరి జిల్లాలో సైకిల్ దూసుకెళ్లింది. పశ్చిమలో క్లీన్ స్వీప్, కాపులంతా సపోర్ట్ చేయడంతోనే ఇది సాధ్యమైంది. అందుకు దోహదం చేసిన అంశం రిజర్వేషన్ల హామీ. దానిపై తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం వంటి వాళ్ల అనుమానాలను పటాపంచలు చేస్తూ కోటాపై సీఎం ముందడుగు వేశారు. బిల్లుకు అసెంబ్లీ పచ్చజెండా ఊపింది. కేంద్రం నుంచి ఆమోద ముద్ర లభిస్తుందని ప్రభుత్వ ఆశాభావం. నేను జీవో ఇస్తే దానివల్ల న్యాయం చేసిన నవనం, చేసిన పని చిత్తశుద్ధి చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. అందుకే కమిషన్ వేసి కమిషన్ కూడా 8 నెలలు టైం పెట్టే ఉద్దేశం. ఎవ్వరు కూడా బీసీలకు అనుమానం రావడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రాజకీయ దురుద్దేశాలతో మాట్లాడాల్సింది తప్ప వెనుకబడిన వర్గాలకు నష్టం జరిగే సమస్య, నష్టం జరిగే పని ఈ ప్రభుత్వం ఎప్పుడూ తలపెట్టమని చెప్పే 25% బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి, మైనారిటీ 4% ఉంటాయి, అదనంగా 5% ఎఫ్ కేటగిరీ తీసుకొచ్చి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ సభలో చాలా సంతోషం. అధ్యక్ష, రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలు కూడా ఏక కంఠంతో ఈ యొక్క కాపులకు రిజర్వేషన్ యాక్సెప్ట్ చేశారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యాక్సెప్ట్ చేసే వరకు అందరం ప్రయత్నం చేయాల్సిందిగా మరొకసారి అందరూ సహకరించాలని. కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా, న్యాయ సమస్యలేమీ ఉండవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ భవిష్యత్తులో గోదావరి జిల్లాలో టీడీపీకి తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు రాయలసీమలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. కడపలో టీడీపీకి దక్కింది ఒకే ఒక నియోజకవర్గం. రిజర్వేషన్లతో సీమలోనూ సైకిల్కు తిరుగుండదని నాయకత్వ ఆలోచన. గతంలోనూ తమకు అండగా నిలిచిన బలిజ వర్గీయులు మళ్లీ తమకే సపోర్ట్ చేస్తారనే అంచనాతో టీడీపీ ఉంది. అక్కడా ఇక్కడా తొలి నుంచి బీసీలు టీడీపీకి కంచుకోటగా ఉన్నారు. ఇప్పుడు వారిలో కొందరు రోడ్డెక్కుతున్నారు. బీసీఎఫ్ కేటగిరీతో తమ విద్యా ఉద్యోగ అవకాశాలకు ఏమాత్రం గండి పడకపోయినా వారి భయాందోళనంతా రాజకీయ రిజర్వేషన్లపైనే. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే బీసీల నుంచి వ్యతిరేకత ఉండదు. అటు కాపు ఇటు బీసీల అండతో 2019 ఎన్నికల్లో తమ గెలుపు నెల్లేరుపై బండి నడకగా సాగిపోతుందని తమ్ముళ్లు ఖుషి అవుతున్నారు. ఇప్పటికే జరిపించిన సర్వేలు సైతం తమకు అనుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
బీసీ కమిషన్ నివేదికను ఇంకా ప్రభుత్వానికి ఇవ్వలేదన్నారు చైర్మన్ మంజునాథ. సోమవారం కమిషన్ కార్యదర్శి రిపోర్టును అందిస్తారని చెప్పారు. ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చిన నివేదికపై తనను అడగొద్దని మంజునాథ సూచించారు. ఏపీలోని అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా కమిషన్ నివేదిక ఉంటుందని తెలిపారు. They have been cooperating from the day one of the commission. That you go and ask them. No, don't ask them. You see, procedure is that they can differ from the report of the chairman. But it has to be placed before the commission. Proceedings are to be drawn only in the meeting convened by the commission. After drawing the proceedings, then it will be the report of the commission. Then it has to be sent to the government, which we have done it in accordance with law. I am not going to meet the Honorable CM because CM, I am told that he is really out of station. Okay. Therefore, I have authorized my, tomorrow is a holiday. So Monday, my member secretary, Mr. Krishnamohan, would submit the report of the commission. No, I don't want to comment about their, you see that. ఇక కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 10% రిజర్వేషన్లు ఇవ్వాలనడం అనాలోచిత చర్య అంటున్న డిప్యూటీ సీఎం చినరాజప్పతో మా కరెస్పాండెంట్ ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. కాపులను బీసీలో చేర్చేందుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే దీనిపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ల కోసం తెలుగుదేశం పార్టీలో ఉంటూ పోరాడిన వ్యక్తి హోంమంత్రి చంద్రదేవ్ గారు ఉన్నారు. ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆయన మాటలు తెలుసుకుంది. సార్ చెప్పండి, గత 3.5 ఏళ్ళుగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ అటు కమిషన్ కానీ కార్పొరేషన్ ఏర్పాట్లు కానీ కీలక పాత్ర పోషించారు. ఈ రోజు అటుకేలకు అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఏమంటారు రిజర్వేషన్ సంబంధించి? గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర హామీ ప్రకారం మేనిఫెస్టో లో పెట్టిన ప్రకారం ఆయన పూర్తి చేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు, రిపోర్ట్ మీ క్యాబినెట్ లో పెట్టడం జరిగింది. అసెంబ్లీలో పెట్టి ఇవాళ చట్టం చేసి ఇవాళ కేంద్రానికి రికమెండ్ చేయడం జరిగింది. చేయటమే కాదు, వేళ కేంద్రాన్ని కూడా ఒప్పించడానికి అన్ని ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఈ సాధించి పూర్తిగా ఫలితాలన్నీ కూడా సాధించే విధంగా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేస్తాం, చేస్తాం, అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పారు. అంటే భవిష్యత్తులో కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం మీద ఒత్తిడి ఎలా ఉండబోతుంది? 9th షెడ్యూల్ అనేది సవరణ చేయడం పాసిబుల్ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో మాట్లాడటం, మంత్రులతో మాట్లాడటం, పార్టీతో మాట్లాడటం, ఇప్పటికే ఇక్కడ ఉన్న మంత్రులు కానీ రాష్ట్రంలో మంత్రులు కానీ నాయకులు కానీ శాసనసభ్యులు శాసనమండలి చెప్పిన తెలుగుదేశం బీజేపీ ఉన్నారు, అందరం కలిసి ఇవాళ రిప్రజెంటేషన్ కూడా వెళ్ళి దాన్ని ఒప్పించే విధంగా అనే ప్రయత్నం చేస్తాం. బీజేపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తుంది ఏదైతే కేంద్రం చేతికి కేంద్ర కోర్టులో బంద్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తారు అనుకుంటుంది అని వ్యాఖ్యానిస్తుంది. మాకు చట్టం చేసినప్పుడే ఈ ఎనం చేసినప్పుడే కేంద్రం చేయాలని తెలుసు. మాకు కేంద్రం రికమెండ్ చేయకుండా అవ్వదు. మొన్నటిదాకా కేంద్రం రికమెండ్ చేయడం చెప్పిన పెద్ద మనుషులే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మీ కేంద్రాన్ని రికమెండ్ చేసాం, కేంద్రాన్ని ఒప్పించుకుని మేము చేసుకుంటాం. ముద్రగడ ఉద్యమం వల్ల ఎంతవరకు వచ్చింది రిజర్వేషన్ ప్రక్రియ అని చెప్పి జేసీ నాయకులు చెప్తున్నారు. ముద్రగడ భద్రామం గారు అసలు ఇలా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చెప్పినాడు, తెలుగుదేశం గవర్నమెంట్ లో మాకు వ్యతిరేకం చేశాడు, జేసీ గారిని ముద్రగడ పత్రం మాకు వ్యతిరేకం చేశాడు, రోజుకో లెటర్ రాసి చంద్రబాబు నాయుడు తిట్టినాడు, ఇవాళ ముద్రగడ పత్రం ఎందుకు చెప్తామో ఆ రోజు మాట ప్రకారం ఏదైతే మాట్లాడాడు చంద్రబాబు మాట ప్రకారం నిలబెట్టుకుని ఇవాళ కమిషన్ వేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని క్యాబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి కౌన్సిల్ లో పెట్టి ఇవాళ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలి పెంచాలని చెప్పి వైసీపీ నాయకులు ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే అసలు కాపుల రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడలేదు. జగన్ గారు మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు, రాంబాబు గారు మాట్లాడుతూ కామెంట్ చేస్తున్నాడు. మరి ఎలా రిపోర్ట్ పెట్టామంటాడు? రిపోర్ట్ పెట్టాలి, తీర్మానం చేయాలి, మన పార్టీ పూర్తి చేయాలని గండుకో మాట పరిస్థితిని బట్టి మాట్లాడతారు. ఈ జగన్ గారు పార్టీ ఇటు మాట్లాడదు అటు మాట్లాడతారు, వాళ్ళు చిత్తచూద్దు లేదు వాళ్ళకి, మాకు చిత్తచూద్దు మాట ప్రకారం పూర్తిగా. ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానంతో అసెంబ్లీ ఆమోదంతో భవిష్యత్తులో కాపులంతా కూడా టీడీపీ వైపు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాపులకి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు పక్కనే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఒక మాట ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పాడు, నేను చేస్తానని చెప్పాడు, పూర్తిగా సపోర్ట్ వచ్చారు, ఎన్నికల్లో నెగ్గించారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ పని పూర్తి చేశాడు, పూర్తి చేశారు కనుక ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుతో ఉంటారు. మొత్తానికి ఇది గవర్నమెంట్ వెర్షన్. మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ కోసం హోంమంత్రి చినరాజప్ప ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అటు కార్పొరేషన్ కానీ కమిషన్ ఏర్పాట్లు ముందు నడిపించారు. అయితే భవిష్యత్తులో కూడా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పోరాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎటు పరిస్థితుల్లోనూ కూడా కేంద్రం చేయాల్సినటువంటి మిగిలిన పనులు కూడా పూర్తి చేసి కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చేందుకు దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నామంటున్నారు చంద్రాజప్ప. కెమెరా పర్సన్ సైతో ఎంపీ రావు, TV5 అమరావతి.